మనవండి ఈ భూగ్రహం ఎంతో విచిత్రమైంది. ఎన్నో వింతలు విశేషాలు ఈ భూగ్రహం మీద ఉన్నాయి. వీటన్నింటికన్నా ముందు ఈ భూగ్రహం గురించి ఎంతో కొంత తెలుసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ నో అబౌట్ ఇన్సైడ్ ద ఎర్త్. భూమి లోపల ఏముంది? మన ఎర్త్ని సైంటిస్టులు మెయిన్గా 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ది ద క్రస్ట్, సెకండ్ ఇది ద మ్యాంటిల్, థర్డ్ది ద కోర్. ద క్రస్ట్ ఇది భూమి మీద ఉన్న ఔటర్ మోస్ట్ షెల్, అంటే ఒక లేయర్. ఇది బాగా థిన్గా ఉండే లేయర్. దీని యావరేజ్ థిక్నెస్ వచ్చేసి 5 to 40 కిలోమీటర్స్. అయినా సరే మన సైంటిస్టులు చాలా తెలివైన వాళ్ళు కదా, అందుకు 15 కిలోమీటర్ల కన్నా లోపలికి డ్రిల్ చేయలేకపోయారు. దీనికి కారణం ఏమై ఉంటుంది? కమెంట్స్లో కమెంట్ చేయండి. ఈ క్రస్ట్ యావరేజ్ థిక్నెస్ ఓషన్ ఫ్లోర్ కింద నుంచి చూసుకుంటే 5 కిలోమీటర్స్, అదే కానీ భూమి మీద చూసుకుంటే 40 కిలోమీటర్స్ థిక్గా ఉంటుంది. అయితే ఇక్కడ థిక్నెస్ ఎక్కువగా ఉంటే డెన్సిటీ తక్కువగా ఉంటుంది, డెన్సిటీ ఎక్కువగా ఉంటే థిక్నెస్ తక్కువగా ఉంటుంది. అందుకే ఓషన్ ఫ్లోర్లో థిక్నెస్ తక్కువగా ఉన్నా సరే క్రస్ట్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, అదే ఎర్త్ మీద థిక్నెస్ ఎక్కువ ఉన్నా సరే డెన్సిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే కాంటినెంట్ మీద మిక్స్ ఆఫ్ లైట్ అండ్ హెవీ రాక్ టైప్స్ ఉంటాయి, అదే ఓషన్ బెడ్ మీద అలాగే ఉండదు, థిక్నెస్ యూనిఫామ్గా ఉంటుంది. తర్వాత వచ్చే లేయర్ ద మ్యాంటిల్. ఇది క్రస్ట్ తర్వాత లేయర్. ఇది క్రస్ట్ బౌండరీ నుంచి 2900 కిలోమీటర్స్ లోపల వరకు ఉంటుంది. ఈ మ్యాంటిల్ 2 సెక్షన్స్ కింద డివైడ్ చేశారు మన సైంటిస్టులు. ఒకటి ద అప్పర్ మ్యాంటిల్, ఇంకోటి ద లోవర్ మ్యాంటిల్. ఈ లోవర్ మ్యాంటిల్లో ఉన్న రాక్స్ సాఫ్ట్గా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, ఎందుకంటే దీని మీద అంత ప్రెజర్ ఉంది కాబట్టి. అలాగే ప్రెజర్ అనేది ఎర్త్ మధ్యలోకి వెళ్ళి కొద్ది పెరిగిపోతూనే ఉంటుంది. ఈ ప్రెజర్ వల్లే మన సైంటిస్టులు 15 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ డ్రిల్ చేయలేకపోతున్నారు. ఆన్సర్ మీకు తెలిసినట్టు ఉంది కదా, కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇంకా ద కోర్, ఇది మ్యాంటిల్ తర్వాత లేయర్. ఇది బాగా ఇన్నర్ మోస్ట్ లేయర్. ఈ కోర్లో ఎక్కువ భాగం మెటలే ఉంటుంది అయ్యా, కాబట్టి దీన్ని మెటాలిక్ కోర్ అని అంటారు. ఈ కోర్ని కూడా 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి ఔటర్ కోర్, దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. దీని లోపల మిక్స్చర్ ఆఫ్ ఐరన్ అండ్ నికెల్ ఉంటాయి. గోల్డ్ కూడా ఉంటుంది అనుకోండి, కానీ అంత లోపలికి డ్రిల్ చేసి తీయలేం మనం. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన భూమి మీద ఉన్న రాక్స్ డెన్సిటీ కన్నా ఇలా లోపలికి వెళ్ళి కొద్ది రాక్ డెన్సిటీ పెరిగిపోతూ ఉంటుంది. ఇంక మధ్యలోకి వెళ్ళాక రాక్ అనేది మనకు కనిపించదు, అంతా లావే డెన్స్ మెటీరియల్ మన ఎర్త్ కోర్ మధ్యలో ఉంటుంది. ఎర్త్ యొక్క 3 మెయిన్ పార్ట్స్ గురించి తెలుసుకున్నాం, అవి ఏంటంటే ద క్రస్ట్, ద మ్యాంటిల్, ద కోర్. తర్వాత మెయిన్గా మనకు కనిపించేది ద లితోస్పియర్. ఈ లితోస్పియర్ అనేది అప్పర్ మ్యాంటిల్ నుంచి క్రస్ట్ వరకు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ లితోస్పియర్లో భాగాలే. ఈ లితోస్పియర్ అప్పర్ మ్యాంటిల్ నుంచి 100 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఈ లితోస్పియర్ మీద ఎక్కువగా దొరికే ఎలిమెంట్స్ ఏంటంటే ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం, ఐరన్. మనం ఈ లితోస్పియర్ గురించి చెప్పుకున్నప్పుడు కొద్ది కెమిస్ట్రీ కూడా తెలుసుకోవాలి. ఏ మినరల్ అయితే ఎర్త్ మీద న్యాచురల్గా దొరుకుతుందో దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ రిపీటెడ్గా ఉంటే దాన్ని కాంపౌండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శాండే తీసుకోండి, శాండ్లో సిలికాన్, ఆక్సిజన్ ఎలిమెంట్స్ రిపీటెడ్గా మనకు కనిపిస్తాయి. ఇసుకే కదా తక్కువగా తీసుకోకండి, మీరు వాడే ఫోన్లో కూడా సిలికాన్ ఉంటుంది, అది ఇసుకను తయారు చేసిందే. ఈ లితోస్పియర్లో ఎక్కువగా దొరికే ఎలిమెంట్స్ ఏంటంటే సిలికాన్ ప్లస్ ఆక్సిజన్ క్వార్ట్జ్ అంటారు, సిలికాన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ పొటాషియం ప్లస్ అల్యూమినియాన్ని ఫ్లెడ్ స్పార్ అంటారు, ఐరన్ ప్లస్ అల్యూమినియాన్ని బాక్సైట్ అంటారు. మన వైజాగ్లో బాక్సైట్ గన్లు అక్రమంగా తోగేస్తున్నారని న్యూస్లో వస్తుంది కదా, లేదా ఆక్సిజన్ ప్లస్ ఐరన్ ఐరన్ ఆక్సైడ్ అంటారు. చాలా వరకు మినరల్స్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఉంటాయి, కొన్ని ఎలిమెంట్స్ రేర్గా సింగిల్ ఎలిమెంట్తో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బంగారం లేదా వజ్రాలు, అది డైమండ్స్. డైమండ్స్లో ఉండే ఎలిమెంట్ కార్బన్, బొగ్గే. కాకపోతే ఆ కార్బన్ కొన్ని డిఫరెంట్ కండిషన్స్ వల్ల డైమండ్ అవుతుంది, మిగిలింది బొగ్గు అవుతుంది. మనకు మినరల్స్లో చాలా వాల్యుబుల్ అయినవి కొన్ని ఉన్నాయి, అవి ఏంటంటే గోల్డ్, సిల్వర్, కాపర్. ఇవి ఎక్కువగా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఓ కంట్రీ ఎకానమీని. మినరల్స్లో రాక్స్ అనేవి జనరల్గా కనిపించే కాంబినేషన్స్, కానీ చాలా వరకు రాక్స్లో 2 లేదా 3 మినరల్ కాంబినేషన్స్ ఉంటాయి, కానీ కొన్ని రాక్స్లో ఒకే మినరల్ కాంబినేషన్ ఉంటుంది. ఈ రాక్స్ని కూడా వాటి పుట్టుకు బట్టి మనం డివైడ్ చేస్తాం. కొన్ని రాక్స్ని ఇంజీనియస్ అంటాం, మరి కొన్ని రాక్స్ని సెడిమెంటరీ అంటాం, మరి ఇంకొన్ని రాక్స్ని మెటమార్ఫిక్ అంటాం. ఇంజీనియస్ రాక్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు కొద్ది గ్రీక్ లాంగ్వేజ్ దగ్గరికి వెళ్దాం. ఈ గ్రీక్ లాంగ్వేజ్లో ఇంజీనియస్ అనే వర్డ్ లాటిన్ నుంచి తీసుకున్నారంట. దీని అర్థం ఏంటంటే ఫైర్, అంటే ఈ ఇంజీనియస్ రాక్స్ అనేవి బాగా వేడిగా ఉన్న లావా నుంచి లేదా మ్యాగ్మా నుంచి ఫామ్ అవని. మన భూమిలో ఇప్పుడే చెప్పుకుందాం చాలా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, రాక్స్ అన్నీ కరిగిపోయి ఉంటాయని. మన భూమిలో
లోపల రాక్స్ అన్ని కరిగిపోయి ఉన్న స్టేట్ని మాగ్మా అంటాం. ఎందుకంటే ఆ టెంపరేచర్ కరిగిపోతాయి. ఈ మాగ్మా ఎప్పుడైతే భూమి మీదకి వస్తుందో దాన్ని లావా అంటారు. లావా ఫోన్లు కాదు, ఇవి ప్రవహించే లావా. అగ్ని పర్వతాల బద్దలైనప్పుడు వేడిగా ఎర్రగా ఒకటి ఫ్లో అవుతూ ఉంటుంది చూడండి, దాన్ని లావా అంటారు. ఈ లావా ఎప్పుడైతే చల్లబడుతుందో అప్పుడు గట్టి సాలిడ్గా మారిపోద్ది. ఈ హార్డ్ సాలిడ్నే ఇంజీనియస్ రాక్స్ అంటారు. మీకు ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం మ్యాక్సిమం దొరికే రాళ్ళు అన్నీ ఇంజీనియస్ రాక్సే, అంటే అలా లావా నుంచి వచ్చినాయే. మన ఎర్త్ మీద మనం సర్ఫేస్ మీద ఉంటాం, ఈ సర్ఫేస్ అంతా క్రస్ట్ అంటారు. ఈ క్రస్ట్లో 2/3 అంటే ఈ క్రస్ట్ని 3 పార్ట్స్ కింద చేస్తే 2 పార్ట్స్లో ఇంజీనియస్ రాక్సే ఉంటాయి. ఈ ఇంజీనియస్ రాక్స్ని ప్రైమరీ ఆర్ బేసిక్ రాక్స్ అంటాం. ఈ ఇంజీనియస్ రాక్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే గ్రెనైట్ అండ్ బసాల్ట్. ఇవి కొన్ని ఎగ్జాంపుల్సే, మిగిలిన నెట్లో సెర్చ్ చేయండి. తర్వాత కేటగిరీకి వచ్చేటప్పటికి రాయల్లో సెడిమెంటరీ రాక్. జనరల్గా బేసిక్గా ఫామ్ అయిన రాక్స్ ఎన్నో విధాలుగా బ్రేక్ అవుతాయి, నేచర్ యాక్షన్ వల్ల గొల్ల కింద అయిపోతాయి. వీటినే సెడిమెంటరీ రాక్స్ అంటాం. ఈ రాక్స్ మనకు చాలా డిఫరెంట్ సైజులో కనిపిస్తాయి. దీని రేంజ్ చూసుకుంటే గ్రావెల్, శాండ్, క్లే, స్లిట్, సెడిమెంట్స్. సెడిమెంటరీ రాక్స్ అంటే పెద్ద పెద్ద రాయలు ఉంటాయి, వాటి మీద నేచర్ యాక్షన్. నేచర్ యాక్షన్ అంటే వర్షం కానీ, వరదలు కానీ, గాలి కానీ, ఎండ కానీ, ఇలాగా కొన్ని వేల సంవత్సరాల వరకు జరుగుతాం వల్ల ఈ రాక్స్ అన్నీ డీఫామ్ అయిపోతాయి. అంటే చిన్న చిన్న మొక్కల కింద ఇరిగిపోయి దాంట్లోంచి చేసాక మట్టి, గ్రావెల్ ఇవన్నీ వరదల ద్వారా దేని ద్వారా కొట్టిపోతాయి. బాగా లో లయింగ్ ఏరియాస్లో డిపాజిట్ అయిపోతాయి. దీని మీద లేయర్ మీద లేయర్ మీద లేయర్ ఫామ్ అవుతూనే ఉంటాయి. దీన్నే సెడిమెంటరీ రాక్స్ అంటారు. ఈ సెడిమెంటరీ రాక్స్ సాఫ్ట్గా ఉంటాయి, ఈజీగా ఎరగొట్టేయచ్చు. మన భూమి మీద ఈ ఇంజీనియస్ కాకుండా మిగిలిన రాక్స్ అని సెడిమెంటరీ రాక్సే. ఈ సెడిమెంటరీ రాక్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే శాండ్ స్టోన్, లైమ్ స్టోన్ అంటే నాసొద్ద, స్లేట్ అండ్ కోల్ బొగ్గు, ఇవన్నీ సెడిమెంటరీ రాక్స్కి ఎగ్జాంపుల్స్. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చే కేటగిరీ ఏంటంటే మెటమార్ఫిక్ రాక్స్. అసలు మెటమార్ఫోసిస్ అంటే చేంజ్ అని అర్థం. ఈ ప్రకృతిలో అనేక రకమైన ఫోర్సులు ఉంటాయి. ఈ ఫోర్సుల వల్ల రాక్స్లో చేంజ్ వస్తుంది. ఈ చేంజ్ వల్ల రాక్స్లో ఉన్న మినరల్స్ రీకంబైన్ అవ్వి కెమికల్ చేంజెస్ జరిగి, అంటే ఏ రాక్స్ ఉన్న ఇప్పటివరకు సెడిమెంటరీ ఇంజీనియస్ రాక్స్లో మినరల్స్లో రీకాంబినేషన్ జరిగి కెమికల్ రియాక్షన్స్ జరిగి కొత్త మినరల్స్ ఫామ్ అవుతాయి. వీటినే మెటమార్ఫిక్ రాక్స్ అంటారు. వీటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ కొత్తగా ఫామ్ అయిన రాక్స్ ఫిజికల్ ప్రాపర్టీస్లో కానీ క్యారెక్టరిస్టిక్స్లో కానీ డిఫరెంట్గా ఉంటాయి ఒరిజినల్ రాక్స్ నుంచి. మెటమార్ఫిక్ రాక్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్లేటు, మార్బుల్, డైమండ్, జెనిస్. ఇవి ప్రకృతిలో ఉన్న ఫోర్సెస్ ఆధారంగా ఫామ్ అవునాయి. ఈ లిథోస్పియర్ని మన సైంటిస్టులు సెవరల్ సెక్షన్స్ కింద విభజించారు. ఈ ప్లేట్స్ని టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. ఈచ్ ప్లేటు ఎస్థినోస్పియర్ మీద దానికి నచ్చినట్టు మూవ్ అవుతుంది. దీనికి ఎనర్జీ ఎర్త్ నుంచి వచ్చే హీట్ వల్ల లభిస్తుంది. ఎందుకంటే ఎర్త్ మధ్యలో 6000 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది కాబట్టి. ఈ ప్లేట్స్ వాటి దగ్గర నుండి దూరం వెళ్ళిపోయినాయి అనుకోండి, పెద్ద పెద్ద అగాధాలు ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే శాన్ ఆండ్రెస్ ఫాల్ట్. కొన్నిసార్లు ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఒకదాన్ని ఒకటి వచ్చి గుద్దుకుంటాయి. ఇలా గుద్దుకున్నప్పుడు వీటి మధ్యలో ఉన్న మ్యాటర్ అంతా ప్రెజర్ వల్ల మళ్ళీ లావాలా తయారైపోద్ది. ఇవి ఎంత బలంగా గుద్దుకుంటే ఈ మధ్యలో ఉన్న మ్యాటర్ అంతా హైట్కి లెగిస్తుంది. అంత హైట్కి లెగిసి ఎర్త్ సర్ఫేస్ మీద బాగా హైట్కి కనిపిస్తాయి. ఇవే మౌంటైన్స్కి దారితీస్తాయి. మన హిమాలయన్ మౌంటైన్స్ కూడా ఇలాగే ఫామ్ అవునాయి. ఈ ప్రపంచంలో ఉన్న ఏ మౌంటైన్స్ అయినా సరే ఈ టెక్టానిక్ ప్లేట్స్ గుద్దుకుంటాం వల్లే ఫామ్ అవుతాయి మ్యాక్సిమం. ఎక్కడో అక్కడ ఎక్సెప్షన్స్ ఉంటాయి వాల్కనోస్ లాగా. మనం ఎర్త్ గురించి తెలుసుకునే సిరీస్లో చేంజింగ్ ల్యాండ్ ఫామ్స్ దగ్గరికి వచ్చాం. మన ఎర్త్ మీద ఉన్న ల్యాండ్ ఫామ్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. ఈ చేంజ్ అవటం వల్ల మనకు వెరైటీ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్ టెక్టానిక్ ప్లేట్స్ గుద్దుకుంటాం వల్ల వచ్చినాయి, వ్యాలీస్ టెక్టానిక్ ప్లేట్స్ దూరంగా వెళ్ళటం వల్ల వచ్చినాయి, ప్లెయిన్స్, ప్లాట్యూస్ అవన్నీ ఈ టెక్టానిక్ ప్లేట్స్ యాక్టివిటీస్ వల్లే వచ్చినాయి. మన భూమి ప్రతి సెకండు చేంజ్ అవుతానే ఉంటుంది, కానీ ఈ చేంజెస్ అన్నీ మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఈ చేంజెస్ చాలా చిన్నవి, మనకు కనిపించలేనంత చిన్నవి. ఒక రాయి ఇసుక కింద మారాలంటే కొన్ని వేల లక్షల సంవత్సరాలు పడుతుంది. సడన్గా నేచర్లో కనిపించే చేంజెస్ ఏంటంటే వాల్కానిక్ ఎరప్షన్, సునామీ, సైక్లోన్స్, ఇవన్నీ సడన్ చేంజెస్ అనమాట. మనకి ఇన్స్టెంట్గా కనిపిస్తాయి. కొన్ని డైనమిక్ చేంజెస్ మనకు కనిపిస్తాయి. ఏంటంటే పెద్ద పెద్ద హిల్స్ మీద ఉన్న సాయిల్ టాప్ లేయర్ వర్షాల వల్ల కొట్టుపోద్ది. ఇవి డైనమిక్ చేంజెస్. ఇన్స్టెంట్గా వచ్చే చేంజెస్ ఏంటంటే వాల్కానిక్ ఎరప్షన్, సునామీస్, ఎర్త్క్వేక్స్, ఇవన్నీ ఇన్స్టెంట్ చేంజెస్. మన ఎర్త్ మీద ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా దీవులు అన్నీ వస్తున్నాయి. ఇవన్నిటికి కారణం టెక్టానిక్ ప్లేట్ యాక్టివిటీస్. సో మన ఎర్త్ మీద ఏ యాక్టివిటీకైనా కారణం టెక్టానిక్ ప్లేట్ యాక్టివిటీస్. టెక్టానిక్ ప్లేట్స్ గుద్దుకుంటే మౌంటైన్స్ వస్తాయి, టెక్టానిక్ ప్లేట్స్ దూరంగా వెళ్తే అగాధాలు వస్తాయి, అంటే వ్యాలీస్. మన ఎర్త్ మీద మనం ఎక్కువ భయపడేది వాల్కనోస్ వల్ల. ఎందుకంటే
ఎర్త్ మీద ఉన్న బిగ్గెస్ట్ వాల్కేనో కానీ ఎరప్ట్ అవ్వింది అనుకోండి, 2 సంవత్సరాల వరకు భూమి మీద లైటే పాస్ అవ్వదు. అంత పెద్ద డార్క్ క్లౌడ్స్ ని అది సృష్టించగలదు. లైట్ లేకపోతే చెట్లు బతకవు, చెట్లు బతకపోతే మనకు ఆహారం రాదు, మనకు ఆహారం లేకపోతే ఏమవుతుందో తెలుసు అనుకుంటా. సో ఈ వాల్కేనోస్ గురించి తెలుసుకుందాం. ఈ వాల్కేనో అనేది ఎర్త్ లో ఉన్న మాగ్మాకి ఓపెనింగ్ లాంటిది. ఎర్త్ లోపల రాక్స్ అన్ని మోల్టన్ ఫామ్ లో ఉంటాయి, దీన్ని మాగ్మా అంటారు. ఈ వాల్కెనోస్ ద్వారా ఈ మాగ్మా అనేది ఎర్త్ మీదకి వస్తుంది. ఎప్పుడైతే వాల్కెనో ఎరప్ట్ అవుతుందో అప్పుడు మాగ్మా అనేది ఎక్కువగా బయటకు వస్తుంది. వాల్కెనో సైజ్ బట్టి మాగ్మా అనేది బయటకు వస్తుంది. అలా టైం అవ్వే కొలది ఈ మాగ్మా అనేది చల్లబడి రాక్స్ కింద ఫామ్ అయ్యి కొత్త ల్యాండ్ ఫామ్ ఫామ్ అవుతుంది. మన భూమి మీద ప్లెయిన్స్, ప్లాట్యూస్ అంటే గ్యాంగ్టిక్ ప్లెయిన్, టిబెట్ ప్లాట్యూ, ఇలా ఎన్ని ప్లెయిన్స్ ప్లాట్యూస్ అయినా వాల్కెనో ఎరప్షన్స్ వల్లే ఫామ్ అవుతుంది. ఈ వాల్కెనో ఎరప్షన్ స్లోగా స్టడీగా ఒక ఫ్లోన్ మెయింటైన్ చేస్తే ప్లెయిన్స్, ప్లాట్యూస్ ఫామ్ అవుతాయి. అలా కాకుండా ఒకేసారి పేలిపోతే కొత్త ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతాయి. జనరల్ గా వాల్కెనో టాప్ లో ఒక గొయ్యిలా కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి చూస్తే మనకు ఫన్నల్ లాగా కనిపిస్తుంది, కింద మాగ్మా అంతా మరుగుతూనే ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్ లో కార్టర్ అంటారు. ఈ వాల్కెనోలో నుంచి వచ్చే లావా ఫ్లో ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ విస్కాసిటీ. విస్కాసిటీ అంటే మనం ఒక గ్లాస్ లో వాటర్, ఒక గ్లాస్ లో తేనెని తీసుకుందాం. ఇప్పుడు 2 గ్లాసులు ఒకేసారి ఉంపుదాం, గ్లాస్ లో ఉన్న వాటర్ ఫాస్ట్ గా ఫ్లో అయిపోద్ది, అదే వేరే గ్లాస్ లో ఉన్న తేనె స్లోగా ఫ్లో అవుతుంది. ఇక్కడ 2 లిక్విడ్సే, కానీ ఒక లిక్విడ్ ఫాస్ట్ అవుతాకి ఒక లిక్విడ్ స్లో అవుతాకి ఫ్యాక్టర్ విస్కాసిటీ. విస్కాసిటీ అంటే మీకు ఏంటో అర్థం అయింది అనుకుంటాను. ఒక లావాకి విస్కాసిటీ బాగా ఎక్కువైతే స్లోగా ఫ్లో అవుతుంది, అదే లావాకి విస్కాసిటీ బాగా తక్కువ అయితే ఫాస్ట్ గా ఫ్లో అవుతుంది. ఈ లావాక విస్కాసిటీని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ సిలికా అండ్ వాటర్. లావాలో సిలికా బాగా ఎక్కువ ఉండి వాటర్ బాగా తక్కువ ఉందనుకోండి విస్కాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అదే లావాలో సిలికా తక్కువ ఉండి వాటర్ బాగా ఎక్కువ ఉందనుకోండి విస్కాసిటీ చాలా తక్కువగా ఉంటుంది, నీళ్లులా ఫ్లో అయిపోద్ది. వాల్కెనోస్ వాటి షేప్స్ బట్టి 3 రకాలు ఉన్నాయి, షీల్డ్ కోన్ వాల్కెనోస్, సిండర్ కోన్ వాల్కెనోస్, కాంపోజిట్ కోన్ వాల్కెనోస్. ఒక షీల్డ్ కోన్ వాల్కెనో అనేది లో సిలికా కంటెంట్ వల్ల ఫామ్ అవుతుంది. ఈ షీల్డ్ వాల్కెనో బేస్ బాగా పెద్దగా ఉండి స్లోపు జెంటిల్గా ఉంటాయి. ఈ వాల్కెనోస్కి ఎగ్జాంపుల్ హవాయి ఐలాండ్స్ వాల్కెనోస్. ఇక సిండర్ వాల్కెనో, ఈ వాల్కెనోస్ ఏంటంటే ఎక్కువ మాగ్మా ఈ వాల్కెనోలో ఉండిపోద్ది, ప్రెజర్ బిల్డప్ వరకు ఈ వాల్కెనో ఎరప్ట్ అవ్వకుండా అలాగే ఉంటుంది. కానీ ఒక్కసారి ప్రెజర్ బిల్డప్ అవ్వక ఈ వాల్కెనో అనేది ఎరప్ట్ అవుతుంది. ఈ వాల్కెనో స్లోప్స్ చాలా స్టీప్గా ఉంటాయి, అంటే నెట్ట నిటారుగా ఉన్నట్టు అనిపిస్తుంది వాల్కెనోని చూస్తే. మెక్సికోలో ఉన్న చాలా వాల్కెనోస్ ఈ టైప్కి చెందినవే. నెక్స్ట్ వచ్చే వాల్కెనో కాంపోజిట్ వాల్కెనో, దీని పేరులోనే అర్థం అవుతుంది. ఇది షీల్డ్ వాల్కెనో సైడర్ వాల్కెనోకి హైబ్రిడ్ అని. ఎగ్జాంపుల్ ఏంటంటే జపాన్ లో ఫ్యూజియామా వాల్కెనో, ఇది ఒక కాంపోజిట్ వాల్కెనోకి ఎగ్జాంపుల్. ఇంక వాల్కెనోస్ ఎరప్ట్ అయినప్పుడు మనకు మెయిన్ గా తెలిసింది ఎర్త్ క్వేక్, భూకంపం. ఎర్త్ క్వేక్ అనేది భూమి మీద ఒక వైబ్రేటరీ మోషన్, రోజు మనకు భూమి కదులుతూనే ఉంటుంది. ఈ కదులుతో మనకు తెలియదు, ఎందుకంటే మనం ఫీల్ అవ్వట్లేదు. వైల్డ్ గా కదిలినప్పుడు వైబ్రేషన్స్ మనకు తెలుస్తాయి, తెలుస్తామంటే బిల్డింగ్లే పడిపోతాయి. ప్రకృతికి ఉన్న బలమైన ఆయుధాల్లో ఎర్త్ క్వేక్ కూడా ఒకటి. ఈ ఎర్త్ క్వేక్ బలంగా వస్తే ఒక దేశం ఓ 2-3 నిమిషాల్లో కిందడిపోద్ది. ఈ ఎర్త్ క్వేక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే టెక్టానిక్ ప్లేట్స్ మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఎర్త్ క్వేక్స్ అని వస్తాయి. ఈ ఎర్త్ క్వేక్ వైబ్రేషన్స్ ఎక్కడైతే మొదలవుతాయో ఆ పాయింట్ ని ఫోకస్ అంటారు. ఈ ఫోకస్ కి డైరెక్ట్ గా పైన ఏ ఊరు ఉంటుందో, ఏ నగరం ఉంటుందో దాన్ని ఎపీ సెంటర్ అంటారు. ఈ ఫోకస్ నుంచి ఎర్త్ క్వేక్ వైబ్రేషన్స్ డిఫరెంట్ డైరెక్షన్స్ లో వెళ్తాయి, దీన్ని సిస్మిక్ వేవ్స్ అంటారు. ఎర్త్ క్వేక్స్ ని రికార్డ్ చేసే ఇన్స్ట్రుమెంట్ సిస్మోగ్రాఫ్. ఈ సిస్మోగ్రాఫ్ మీద రెక్టర్ స్కేల్ అనేది ఉంటుంది, దీని మీద జనరల్ గా 0 to 9 వరకు నెంబర్స్ ఉంటాయి. నేచర్ కున్న ఎనర్జీలో మనం ఎంత లిమిట్ అని చెప్పలేం, ఎంతైనా వైబ్రేట్ అవ్వచ్చు, కానీ మనం జనరల్ గా 0 to 9 అని పెట్టుకున్నాం. ఈ రెక్టర్ స్కేల్ మీద ఈచ్ యూనిట్ ఇంక్రీజ్ కి 10 times ఎనర్జీ ఇంక్రీజ్ అవ్విందని అర్థం. జనరల్ గా మనకి రెక్టర్ స్కేల్ మీద 1 to 2 వచ్చినా, ఎర్త్ క్వేక్స్ వచ్చినా మనం పెద్ద ఫీల్ అవ్వం, అదే కానీ ఓ 4 to 5 వస్తే తెలుస్తుంది బిల్డింగ్లు ఊగుతాయి, 7-8 వస్తే సగం బిల్డింగ్లు పోతాయి, 9 వస్తే చెప్పలేం మనం జపాన్ కవ్వించుకోవడం అలాగుంటుంది. ఈ భూమి మీద కొన్ని ఏరియాస్ ఎర్త్ క్వేక్స్ కి ఈజీగా బలవుతాయి. ఎగ్జాంపుల్ పసిఫిక్ రీజన్, ఈ రీజన్ లో టెక్టానిక్ ప్లేట్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి, అందుకే ఇక్కడ ఎర్త్ క్వేక్స్ ఎక్కువ వస్తాయి. మన భారతదేశంలో అయితే హిమాలయ రీజన్, గంగా బ్రహ్మపుత్ర వ్యాలీ ఎక్కువ ఎర్త్ క్వేక్స్ బలైపోతాయి. ఎర్త్ క్వేక్ వస్తే పర్లేదు, భూమి మీద వస్తే, అదే సముద్రంలో వచ్చిందనుకోండి వస్తా సునామీని కూడా పట్టుకొచ్చారు. అదే రెక్టర్ స్కేల్ మీద మ్యాగ్నిట్యూడ్ 9 దాటి ఎర్త్ క్వేక్ సముద్రం లోపల వస్తే అది సునామీని తీసుకొచ్చారు. సునామీ అంటే ఎర్త్ క్వేక్ వల్ల గంటకి 800 కిలోమీటర్ స్పీడ్తో 3-4 రాకాశాల్లో మీరున్న తీరం వైపు వస్తాయి. 800 కిలోమీటర్ పర్ అవర్ అంటే ఒక విమానం అంత స్పీడ్. ఈ భూకంపం యొక్క తీవ్రత బట్టి ఈ అల హైట్ అనేది ఉంటుంది. భూకంపం బాగా పెద్దగా వచ్చిందనుకోండి ఈ అలలో
చాలా పెద్దగా వస్తాయి. భూకంపం చాలా చిన్నగా వచ్చింది అనుకోండి, అలలు తక్కువ హైట్తో వస్తాయి. ఈ సునామీలు ఎంత బీభత్సం సృష్టిస్తాయో మనం చాలాసార్లు చూసాం. సో ఇది ఫ్రెండ్స్, మరి ఇలాగే తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ తోటి ఫ్రెండ్స్ని కూడా ఎడ్యుకేట్ చేయటానికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.